धन्यवाद। सो ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఆఫ్ కోర్స్ ఎన్టీఆర్ ని మనం మరొక్కసారి గుర్తు చేసుకొని ఆయన జీవన స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము। ఇది ప్యూర్లీ నాన్ పొలిటికల్ ఈవందో ఎన్టీఆర్ గారిని సినిమాల నుంచి రాజకీయాల నుంచి వేరు చేయకపోయినా మేము దీన్ని ప్యూర్లీ ఒక నాన్ పొలిటికల్ ఈవెంట్ గా ప్రతి ఒక్క తెలుగు వ్యక్తిని ఇక్కడ భాగస్వామ్యం చేసేలాగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్నాము। అలాగే జరిగింది, అక్కడక్కడ ఏమైనా చిన్న పొరపాట్లు జరిగున్నా అది ఉద్దేశించినవి కావు, దే ఆర్ నాట్ ఇంటెన్షనల్, సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ us ఫర్ ఇట్। ఎన్టీఆర్ అనే వ్యక్తి ప్రతి తెలుగు వాడి వ్యక్తి, ఆయన తెలుగు తనం గర్వం, ఆయన తెలుగు రాజసం। సో చాలామంది చాలా విధాలుగా చెప్పుకున్నారు ఎన్టీఆర్ గురించి, బహుశా నాకు ఆయన గురించి బాగా ఇష్టమైనది ఏంటంటే ఆయన ముందు తరాలకి ఆయన చాలా గౌరవం ఇచ్చారు। ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే ఎంతోమంది కవులు కళాకారులని ఎప్పటి నుంచో కాకతీయ డైనాసిటీ నుంచి శాతవాహనుల నుంచి వాళ్ళ విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద పెట్టించి వాళ్ళని డే టు డే లైఫ్లో ఆ సిటీలో ఇన్వాల్వ్ చేయించారంటే ప్రతి ఒక్కరికి ఆయన వాళ్ళ గురించి తెలిసేటట్లు ఆయన ముందు తరాలకి అంత గుర్తింపు ఇవ్వటం వల్లే ఎన్టీఆర్ని ప్రతి ఒక్కరు గుండెల్లో ఉంచుకున్నారు। సో ఈ కార్యక్రమంలో మనం ఈ 100 శత వసంతశాల కార్యక్రమంలో మనం పాల్గొనటం మన అదృష్టం, మన అందరి అదృష్టం। మనం బహుశా 1000 సంవత్సరాలు ఇప్పుడు ఉండం ఎవరం, కానీ ఆయన వేసిన ఇంపాక్ట్ ఖచ్చితంగా 1000 సంవత్సరాల వరకు ఉంటుంది। ఆయన చూపించిన లీడర్షిప్ అయితే ఏంటి, డిసిప్లిన్, పంక్చువాలిటీ అయితే ఏంటి, ఎంపతి టువర్డ్స్ పూర్ పీపుల్, కమిట్మెంట్ టువర్డ్స్ సొసైటీ, ఆయనకున్న క్వాలిటీస్ ఇవాళ ఏ రాజకీయ పార్టీకైనా ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఇందాక ఎవరో అన్నట్టు ఉండాల్సిన క్వాలిటీస్. సో ఆయన చల్లని చూపు మన భారతదేశం వైపు, ప్రపంచంలో ఎక్కడ ఉన్న తెలుగు వాళ్ళ ఫ్యామిలీస్ వైపు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఇక ఈ కార్యక్రమాన్ని ఇంత విజయం చేయడానికి నా వెనకున్న వాళ్ళు, అలాగే చాలామంది సారీ ఎవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి, వీళ్ళ కృషి ఎంతో ఉంది। ఎందుకంటే ఇది ఇఫ్ యు డోంట్ మైండ్ ఇది నాన్ పొలిటికల్ ఈవెంట్ కాదు అని చెప్పే ప్రయత్నమే ఒక పెద్ద ప్రయత్నం। సో అలాంటి ఉద్దేశం ఎవరికి ఇక్కడ లేకపోయినా అందరినీ భాగస్వాములు చేయటం పెద్ద పెద్ద ప్రక్రియ। సో ఆ ప్రాసెస్లో చాలా చాలా ఫాలోఅప్ జరిగాయి, కోఆర్డినేషన్ జరిగాయి। సో నాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దీంట్లో భాగస్వాములు అయిన వాళ్ళు పేరు పేరున యూనో కల్చరల్ టీం రామకృష్ణ గారు ముందుండి నడిపించారు, ఆయనకి వెనక నుండి సహకరించిన సౌజన్య గారికి, వైజయంతి గారికి, లక్ష్మీ గారికి చాలా కృతజ్ఞతలండి। అదేలాగా ఇక్కడ లోకల్గా ఈవెంట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మాకు అంత అందరూ తెలియదు। సో సంపత్ ఇక్కడ చాలా లోకల్గా ఉండి అందరినీ ఒక తాటికి మీద తెచ్చి చాలా హెల్ప్ చేశాడు సంపత్, చాలా చాలా థ్యాంక్స్। అదేలాగా ఆమ్స్టర్డామ్ నుంచి వెంకట్ కోక, నవీన్, చైతన్య వీళ్ళందరూ ఎగ్జిక్యూషన్లో చాలా ముఖ్య భూమిక పోషించారు। ఇక్కడ ఉన్న లోకల్గా అందరికీ పేరు పేరున కాల్ చేసి వాళ్ళకి వ్యక్తులకు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి నాన్ పొలిటికల్ ఈవెంట్ కాదు, ఎన్టీఆర్ మనందరిలో ఒక భాగం అని చెప్పి వాళ్ళు ఇన్వాల్వ్ చేయటం చాలా హెల్ప్ చేశారు, చాలా థ్యాంక్స్ వెంకట్, నవీన్ అండ్ చైతన్య। అదేలాగా ఎన్టీఆర్ ఆయన శ్రీధర్ అని చాలాసేపు వీడియోలు తీశారు, మీరు చూసుంటారు, ఆయన నిమ్మకూరులో చదువుకున్నారంట, ఆయనకు అవకాశం రాకపోయింది ఆయన కొన్ని వ్యాఖ్యానాలు చేసేదానికి ఎన్టీఆర్ పట్ల సమయభావం వల్ల, ఆయన నిమ్మకూరులో చదివి ఆయన చాలా ఇన్స్పిరేషన్ అంట మొన్న నాతో అంటున్నారు ఏవీస్ చేసేటప్పుడు। సో ఆయన ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చి అన్నీ క్యాప్చర్ చేశారు, మీకు అందరికీ అన్ని పర్ఫార్మెన్సెస్ యూట్యూబ్లో కొంతసేపట్లో ఉంటాయి, దానికి మెయిన్ కారణం ఆయన। సో అదేలాగా చాలాసేపు నిలబడుకొని అన్ని ఆస్పెక్ట్స్లో కవర్ చే ఫోటోస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవన్నీ మనకు రిమెంబరెన్స్,
సో ప్రవీణ్ విశ్వనాథ్ తర్వాత నవీన్ వీళ్ళు చాలా హెల్ప్ చేశారు ఫొటోస్ తీయటానికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ మధు మధు ముందు నిలబడుకున్న వ్యక్తి అదేలాగా శివ అక్కడ టెక్నీషియన్తో పాటు కూర్చొని పాపం చాలా చాలా పేషెన్స్తో ప్రతి ఒక్క వీడియో ఆడియో ఫైల్ ప్లే చేశాడు చాలా థ్యాంక్స్ శివ ఎప్పుడు ఫుడ్ కావాలన్నా మాకు ఏ ఈవెంట్కైనా రసమయ్యి ఆయన ఐందవనంలో అందరికీ పాపులర్ రసమయ్యి బిర్యానీ మీరు కొంతసేపట్లో టేస్ట్ చూస్తారు సో ఆయన సో ఫుడ్ ముందే చప్పట్లు కొడుతున్నారు కాబట్టి ఫుడ్ బాగుండాలి ఓకేనా సో శ్యామ్కి అదేలాగా ఇండే రుచి సంపత్ గారు స్నాక్స్ ప్రొవైడ్ చేశారు వాళ్ళకి మా ధన్యవాదాలు అదేలాగా ఓవరాల్ ఎగ్జిక్యూషన్ అమర్ రావి ప్రసాద్ రామినేని తేజ గొల్ల మధుకర్ బండర్ల వీళ్ళందరూ చాలా క్రిటికల్ ఐ మీన్ ఎనకుండి వాళ్ళే మొత్తం నడిపించారు సో వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ ఓకే